నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కేసీఆర్ నిర్వేదం వ్యక్తం చేశారంట. ఏంటి అని అంటే, ఎన్నికలలో ఓటమి అనేది సహజం, సీనియర్ ఎన్టీఆరే ఓడిపోయారు ఎన్నికల్లో, నేనెంత అనేటువంటి దాని మాటలకి కేటీఆర్ ఎమోషనల్ అయ్యారంట. మరి దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎంసెన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా. కేటీఆర్ గారు ఎమోషనల్ అయ్యారంట కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకి. అంటే ఎన్నికల్లో ఓడిపోవడం అనేది సహజం, మహానాయకుడు సీనియర్ ఎన్టీఆరే ఓడిపోయారు ఎన్నికల్లో, నేను ఓడిపోవడం ఏమంత అనేటువంటి మాటలకి కేటీఆర్ ఎమోషనల్ అయ్యారంట. సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? అంటే కేసీఆర్ గారు ఓటమి అనేది కొంచెం ఎన్టీఆర్ గారు ఓటమి కన్నా కూడా తీవ్రమైన విషయమే. ఎట్లా అంటే, ఎన్టీ రామారావు గారు ఒక రాష్ట్రాన్ని సాధించలా, కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన పితగా ఆయనకు ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. నేను ఈ రాష్ట్రాన్ని, తెలంగాణని సాధించా కాబట్టి నా జీవితకాలంలో నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక నాకు ఎదురులేదు. ఎందుకంటే రెండు ఎన్నికల్లో ఆయనకు అనుభవమే తెలిసింది. ఏంటంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ దరిదాపుల్లో కూడా రాలేకపోయినాయి కాబట్టి ఊహించని షాక్ లాగా జరిగిన ఓటమి ఇది. అదే కనుక మామూలు వ్యక్తులకి గెలుపోవటంలో సహజం, కానీ జాతి పితగా అనుకుని, రాష్ట్ర పితగా అనుకుని తను ఒక 30 ఏళ్ల పాటు ఉంటాననుకున్న టైంలో రెండోసారే ఆయన కొంత నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించారు. ఏంటంటే ఇక మనం నాకంటూ సమీప ప్రత్యర్థి ఎవరు లేరు ఇక, కాబట్టి ఓటమి అనేది ఎక్కడుంటుంది, నేను గెలుస్తా అనుకున్నాడు. దాంతో ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, ఆయన ఈ షాక్లో ఇంతకాలం పట్టింది ఆయన కూడా కొంత బయటికి రావటానికి. ఈ ఓటమి వచ్చినప్పుడు మనం ఇది అవ్వకూడదు, కుంగిపోకూడదు, ధైర్యంగా ఉండాలని ఆయనకు ఆయన చెప్పినప్పుడు, ఇప్పుడు కేటీఆర్ గారు ఆయన కొడుకు కదా, ఇప్పుడు తండ్రి ఎప్పుడు కూడా ఇంత ఇదిగా మాట్లాడలేదు, తగ్గి ఓటమి అనేది సహజం, ఎన్టీఆర్కి వచ్చింది, ఎవరైనా ధైర్యం చెప్పుకుంటాం కదా. అట్లాగే ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది, ఆయన ఓడిపోయాడు, ఈయన ఓడిపోయాడు, అబ్రహం లింకన్ 17 సార్లు ఓడిపోయాడు. మనకు మనం ధైర్యం చెప్పుకుని ముందుకు వెళ్ళటానికి చేసే ప్రయత్నం ఇదంతా తప్పులేదు. కాకపోతే కేటీఆర్ గారు ఎందుకు ఎమోషన్ అవుతాడంటే, అరే నా మా తండ్రి ఇప్పుడు ఈ రెండోసారి ఇట్లా మాకు ఓటమి ఎదురొచ్చింది. వాళ్ళు కేటీఆర్ గారు కూడా ఒక ధీమాలో ఏమన్నాడంటే, తెలుగు బీఆర్ఎస్ పార్టీ అనేది మా నాన్న ఉండంతకాలం తిరగలేదు, మా నాన్న ఇంకొక 2-3 టర్మ్స్ దాకా ఉంటాడు కాబట్టి ఆ టైంలో నేను ఇంకా పుంజుకుని ఇంకా కూడా పటిష్ట పడతాను అనుకున్నారు. ఇదంతా కూడా బిల్లబీటుగా జరిగినటువంటి ఒక సడన్, అంటే స్కైలాబ్ మీద పడినంత షాకింగ్ ఇష్యూ అయిపోయింది. దాంతో సహజంగా మరి ఎంత కేసీఆర్ గారు అయినా ఆయనకు ఆయన ధైర్యం చెప్పుకోవటం కాదు, అది కార్యకర్తలకు కూడా మీరేమీ నిరుత్సాహపడబాకండి, జరుగుతాయి ఇలాంటివి అని కొంత. మరి ఇప్పుడు క్యాడర్ వెంటనే ఇంకొకటి ఏంటంటే, బ్యాడ్ లక్ లోక్సభ ఎలక్షన్ వచ్చింది. అవును, ఈ ఓటమి అది కనుక రెండు ఒకేసారి జరిగి ఈ ఓటమి కనుక ఎదురయ్యి నెక్స్ట్ 5 ఇయర్స్ రాక ఇంకా ఏ ఎలక్షన్ లేదనుకోండి, వాళ్ళ కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ అంత షాక్ తినాల్సిన అవసరం లేదు. ఈ 5 ఏళ్ళలో వాళ్ళు క్రమేపీ పుంజుకునేవాళ్ళు. ఎప్పుడు కూడా ఓడిపోయిన పార్టీ బలపడటం కన్నా గెలిచిన పార్టీ చేసే తప్పిదాలే ఓడిపోయిన పార్టీని బలపరుస్తా వెళ్తుంది. కొంత ఎఫర్ట్ ఇళ్ళు చేయాలి, కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చిన ఈ లోక్సభ ఎలక్షన్లో, అందులో ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక కాదు, కేంద్రానికి సంబంధించిన ఎన్నిక. ఈ బీఆర్ఎస్ అక్కడ కేంద్రంలో చేయదగ్గ పాత్ర ఏమీ లేదు, ఉంటే కాంగ్రెస్ గెలవగలుగుతుంది, లేదంటే బీఆర్ఎస్ గెలుస్తుంది, బీజేపీ గెలుస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇతను మనం లోక్సభ ఎన్నికల్లో మనం నిర్లక్ష్యం చేస్తే 0, ఏ ఒక్క సీటు కనుక రాకపోతే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు కార్యకర్తలు ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇక మనకి ఈ పార్టీ తిప్పుకోదు. ఇప్పుడు పార్టీ ఒకసారి కనుక కొండ శిఖరం మీద నుంచి కింద పడిన తర్వాత మళ్ళీ ఆయన్ని పైకి ఎక్కించడం చాలా కష్టం, పట్టం నిమిషంలో పడిపోద్ది ఏ పార్టీ అయినా సరే. అది దీని బ్యాడ్ లక్ ఏంటంటే, రేపు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కనుక పెర్ఫార్మెన్స్ బ్యాడ్గా ఉంటే, చాలా నామమాత్రంగా ఉందనుకోండి, ఏదో ఒక సీటు 6 సీటుకో, అసలు ఒక్కోసారి గెలవలేని పరిస్థితి కూడా వస్తే కూడా, ఇది చాలా షాకింగ్ రిజల్ట్ ఏంటంటే, చాలామంది నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోతారు, అది ఆపటం కష్టం. అందులో ఇది ప్రాంతీయ పార్టీ,
తర్వాత ఈ రెండు పార్టీలు ఒకసారి బీజేపీ లాంటి పార్టీ కనుక ఇక్కడ బలపడిందంటే రెండోసారి కాంగ్రెస్ను కూడా ఓడించి బీజేపీ నిలబడేంత వ్యూహాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి ఆయనకి ఇది ఒక రకమైన తనకు తను ధైర్యం చెప్పుకుని క్యాడర్ని ఉత్సాహపరిచి ముందుకు వెళ్లాల్సినటువంటి చాలా కీలకమైన ఘట్టం బీఆర్ఎస్ పార్టీకి. సో అంటే కేసీఆర్ గారు ఏమో అందరిలోనూ ప్రేరణ కలిగించాలనేటువంటి దాంట్లో మాటలు మాట్లాడితే అది కేటీఆర్ గారికి ఎమోషనల్ అయిపోయింది. తండ్రి ఎప్పుడు పులిలాగా మాట్లాడాడు, శాసించాడు, ఆయన ఎప్పుడు కూడా ఎవరిని అర్థించలేదు. తర్వాత ఎప్పుడు ఇలాంటి నిరుత్సాహమైన మాటలు, భేద మాటలు ఆయన నోటమిట రాలా. అదేంటో యాదృచ్ఛికంగా ఈ గత రెండు ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఆయన ఓటమి గురించి తను ప్రస్తావించలా. కానీ ఈ ఎన్నికలకు ముందు నల్గొండ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయనకి ఎందుకు అనుమానం వచ్చిందో, మీరు గెలిపిస్తే పరిపాలిస్తా లేకపోతే ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాననే మాట మాట్లాడాడు. అది నిజంగానే ఆయనకి మరి ఒక దైవికంగా ఆయనకి ఏమన్నా అట్లా అనిపించిందా, మరి ఎందుకు అన్నాడో తెలీదు. కేటీఆర్ గారు మీరు అన్నట్టు కొడుకు కాబట్టి తండ్రిని వేరే సిచ్యువేషన్లో చూశాడు, కానీ ఇప్పుడు వరకు ఇప్పుడు ఆయన సిచ్యువేషను పైన ఇచ్చే స్థితిలో ఉన్న వ్యక్తి చేయి ఆపే స్థితిలోకి వచ్చినప్పుడు ఎవరమైనా మన పాత్ర మారిపోద్ది కదా. అట్లాంటి సిచ్యువేషన్ని ఆయన చూశాడేమో, కేటీఆర్ గారికి బాధ కలిగింది, అరే మా నాన్న ఇంకా రెండు టర్మ్స్ అన్నా కానీ చీఫ్ మినిస్టర్గా ఉంటే బాగుండేది, ఆయన పడ్డ కష్టానికి ఆయన ఈ సాధించడానికి చేసిన కృషికిను అని ఉంటుంది కదా. ఎవరికైనా అధికారం అనేది ఎవరు కూడా ఆయాచితంగా వదులుకోవడానికి ఇష్టపడరు. ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి కొంతకాలం పాటు ఉంటాం అనుకుంటారు. ఇప్పుడు ఈ ఓటమి కొంత వయస్సు మన బీఆర్ఎస్ పార్టీలో చాలామంది కార్యకర్తల్లో కూడా ఒక సందిగ్ధంలో పడేసింది. రేపు లోక్సభ ఎలక్షన్లో కూడా ఇదే పెర్ఫార్మెన్స్, ఇంతకన్నా బ్యాడ్ పెర్ఫార్మెన్స్. అసలు ఇంకోటి ఏంటంటే ఆయన ఓడిపోతాడు అని అనుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా ఇంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఆయన ఓడిపోయింది నార్త్ తెలంగాణలో, ఎక్కడైతే ఉద్యమం బాగా ఉవ్వెత్తుని ఎగిసిపడి అక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడే పతనమైంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళకి తెలీదు బీఆర్ఎస్ పార్టీ ఇంత ఘోరమైన పరాజయం వస్తుంది, లేకపోతే ఇక్కడ కూడా అదే పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఇది చూశారు కదా, రేపు లోక్సభ ఎలక్షన్లో అన్ని చోట్ల ఇదే పరిస్థితి రావచ్చేమో అనేది విశ్లేషకులు కూడా అంచనా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి కేంద్రంలో పెద్ద అన్నీ ఇప్పుడు పార్టీ భారతీయ రాష్ట్ర సమితిని పెట్టినా ఎక్కడ పోటీ చేసే పరిస్థితి అయితే ఉంటుందని నేను అనుకోను. ఈ 17 స్థానాల్లో తప్ప నేను అనుకోవటం నాగపూర్ లేకపోతే మహారాష్ట్రలో కానీ ఎక్కడా కూడా చేయరు. మరి అట్లాంటప్పుడు సహజంగా కొంత అనుమానంగానే ఉంది. వాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి మాటల వల్ల పార్టీ క్యాడర్లో కానీ లేకపోతే కార్యకర్తల్లో అందరిలోనూ అండ్ ఈవెన్ కేటీఆర్లోనూ సో కొంచెం ఆయన ప్రేరణ కలిగించి ధైర్యాన్ని నింపగలిగారు అని చెప్పి అనుకోవచ్చా? అట్లా అంత తొందరగా కార్యకర్తలు మోటివేట్ అవుతారు, ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారితో ఆయన పోల్చుకోవడం జరిగింది. కేసీఆర్ పోల్చుకున్నారు కానీ ధైర్యం చెప్పుకోవటానికి. కానీ ఇప్పుడు ఇమీడియట్గా ఓట్లు వేయాల్సింది ఎవరమ్మా? ప్రజలు. ఇప్పుడు ప్రేరణ కార్యకర్తలకు వచ్చిన ఓటర్లు ఢిల్లీ లెవెల్లో పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎటువంటి పాత్ర నిర్వహించగలుగుతుంది, మనం వీళ్ళకి ఓటేసినందువల్ల ఏం లాభం, మన పార్లమెంట్ మెంబర్కి అధికారం ఉండదు కదా, ఆలోచించే అంత రాజకీయ చైతన్యం తెలంగాణలో ఉంది కదా. కాబట్టి సో చూద్దాం అసలు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలతో నిర్వేదం చెందడం వల్ల కేటీఆర్ గారు ఎమోషనల్ అయ్యారు. సో మరి ఆయన నిర్వేదం అనేది పార్టీ క్యాడర్లో ధైర్యాన్ని నింపేటువంటి అవకాశం ఉందా, అసలు ఏం జరుగుతుందని చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ దుర్గా కుమార్ గారు.